సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు గైస్ ఏంటంటే, మన యూట్యూబ్ నుంచి గైస్ ఒక అప్డేట్ అయితే వచ్చింది. అప్డేట్ ఏంటి అనేది గైస్ మీకు అయితే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్, ఓకేనా? సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం గైస్, సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో ఇక్కడ గైస్ మీరు ఎప్పుడైతే మీ యొక్క ఛానల్ అనేది క్లారిటీ ఓపెన్ చేసుకుంటారో, ఓపెన్ చేసుకున్నప్పుడు మీకు అక్కడ కొన్ని ట్యాబ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అది ఒకటి వచ్చేసి ఏంటి అంటే హోమ్ సెక్షన్, వీడియోస్ అని చెప్పేసి, షార్ట్స్ అని చెప్పేసి, లైవ్ అని చెప్పేసి, ప్లేలిస్ట్ అని చెప్పేసి, కమ్యూనిటీ ట్యాబ్ అని చెప్పేసి, అని అంతేకాకుండా మెంబర్షిప్ సంబంధించిన ఏదైతే ఉందో దానికి సంబంధించిన ట్యాబ్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి, ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఇంకొక కొన్ని ఫ్యూచర్స్ అనేవి ఎక్స్ట్రాగా యాడ్ అవ్వబోతున్నాయి, ఓకేనా? సో అందులో ట్యాబ్స్ అనేవి ఇంకా కొన్ని యాడ్ అవ్వబోతున్నాయి. అవి ఏంటి అంటే, ఏవైతే మీరు వీడియోస్ అయితే పబ్లిష్ అయితే చేశారో, అంటే పబ్లిక్కి కనిపించే విధంగా ఏవైతే చేశారో, సో దానికి సంబంధించిన ఒక ట్యాబ్ అయితే వస్తుంది. సో దాని నేమ్ వచ్చేసి పబ్లిష్డ్ అని చెప్పేసి ఒకటైతే ఉంటుంది గైస్, ఓకేనా? అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే షెడ్యూల్డ్ అని చెప్పేసి అయితే వస్తుంది. అంటే ఏవైతే మీరు వీడియోస్ షెడ్యూల్లో పెట్టారో దానికి సంబంధించిన ట్యాబ్ అనేది సపరేట్గా వస్తుంది, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ గైస్, ఓకేనా? మీరు ఏ వీడియోస్ని అయితే అండ్ ఏ షార్ట్స్ని అయితే ప్రైవేట్లో పెట్టారో అవన్నీ కూడా ప్రైవేట్ ట్యాబ్లో కనిపిస్తాయి, ఓకేనా? సో అది మీరు సపరేట్ ట్యాబ్లో అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అన్లిస్టెడ్ గైస్, ఓకేనా? సో అన్లిస్టెడ్లో పెట్టిన వీడియోస్ కూడా మీకు సపరేట్ కనిపిస్తూ ఉంటాయి, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే గైస్ మెంబర్షిప్ వీడియోస్. ఒకవేళ మీ ఛానల్ కనుక మానిటైజేషన్ అయ్యి ఉంటే ఓన్లీ ఎవరైతే మీ ఛానల్ యొక్క మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్ళ కోసం ఏమైనా స్పెషల్గా మీరు వీడియోస్ అప్లోడ్ చేసి ఉంటే అవి సపరేట్ ట్యాబ్లో కనిపిస్తాయి గైస్, ఓకేనా? సో ఇక్కడ గైస్ ఈ విధంగా ఇవ్వడానికి గల రీజన్ ఏంటి అంటే, మనకి ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి ఇలాంటి ట్యాబ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. బట్ ఇవి వచ్చేసి గైస్ వ్యూవర్స్కి కనిపించదు, ఓన్లీ ఎవరి ఛానల్స్ అయితే క్రియేటర్స్ ఓనర్స్ అయితే ఉన్నారో వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది. అంటే ఇప్పుడు నా ఛానల్లో మాత్రమే నాకు మాత్రమే కనిపిస్తుంది, కానీ నా ఛానల్ గైస్ మీరు ఒకసారి ఛానల్ యూట్యూబ్లో సెర్చ్ చేసి అందులో మీకైతే కనిపించవు. ఓన్లీ ప్రెజెంట్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మీకు కనిపిస్తాయి. బట్ ఎవరైతే ఒరిజినల్ క్రియేటర్స్ అయితే ఉన్నారో వాళ్ళకి గైస్ ఇలాంటి ట్యాబ్స్ అన్ని కూడా కనిపిస్తూ ఉంటాయి, ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి గైస్, ఓకేనా? సో ఇదే గైస్ అప్డేట్ వచ్చేసి. సో ఈ అప్డేట్ వల్ల గైస్ మీకు ఏమైనా హెల్ప్ఫుల్ అవుతుందా, లేకపోతే ఈ అప్డేట్ అనేది ఎలా ఉంది అని చెప్పేసి ఖచ్చితంగా గైస్ మీ అయితే కామెంట్ రూపంలో అయితే తెలియజేసుకోండి గైస్, ఓకేనా?